వంటలు ఈ రోజు మనం అల్లం వెల్లుల్లి ఊరగాయ ఎలా పెట్టాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: అల్లం 1/2 కేజీ, ఎల్లిపాయలు 1/2 కేజీ, 1/2 కేజీ 3 మ్యాంగోస్ మిర్చి పౌడర్, 1 కేజీ నార్మల్ సాల్ట్, పెద్దవి 12 మామిడికాయ ముక్కలు, 1 కేజీ ఆయిల్. చేసే విధానం: అల్లం వెల్లుల్లి 2 కలిపి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. 1 లీటర్ ఆయిల్ ఒక ప్యాన్లో పోసుకొని వేడి చేసి చల్లార్చాలి. వేడి నూనెలో 1 చిన్న గ్లాస్ ఆవాలు, 1 చిన్న గ్లాస్ జీలకర్ర, మొత్తం ఆయిల్ అంతా చల్లారిపోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు 1 కేజీ సాల్ట్, 1/2 కేజీ కారం, 1 టీ స్పూన్ ఆవపొడి వేయాలి ఇందులో. ఒక 1 టీ స్పూన్ జీలకర్ర మెంతులు వేయించి పౌడర్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ వేయాలి. ఇవన్నీ ఇట్లా మంచిగా కలుపుకొని ఇందులో చల్లారిన నూనె వేయాలి. ఇలా వేసింది మొత్తము నూనెలో మంచిగా కలుపుకోవాలి, మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా ఇందులో మామిడికాయ ముక్కలు వేసుకుంటూ కలుపుకొని తీసుకోవాలి. ఈ మీరానికి 12 మామిడికాయలు ముక్కలు పడుతుంది. కొద్ది కొద్దిగా ఇలా మామిడికాయ ముక్కలు వేసుకుంటూ వేరే దాంట్లో పెట్టుకోవాలి. ఇలా అంతా కలుపుకుంటూ ఒక దాంట్లో మొత్తం పెట్టేసుకోవాలి. మీకు ముక్కలు ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ కలుపుకోవచ్చు. ఇదంతా పైనుంచి ఇలా మంచిగా గట్టిగా ఆదిమి పెట్టుకోవాలి. ఇంతేనండి. ఇలా అంతా చేసి పెట్టుకొని 3rd డే రోజు కలుపుకోవాలి. ఒకవేళ ఉప్పు తక్కువ అనిపిస్తే కొద్దిగా వేసి కలుపుకోవచ్చు 3rd డే రోజు. అయిపోయింది, ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.